కేంద్ర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్రకు భూపాలపల్లి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. ప్రచార వాహనాల ద్వారా ఆయా పథకాలపై గ్రామాల వారీగా అవగాహన కల్పిస్తున్నారు. సామాజిక భద్రతలో భాగంగా రూపొందించిన వివిధ బీమా పథకాలు, రుణాలు అందించే ఇతర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో కార్యక్రమం అమలు తీరుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, చెప్పండి, జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ఎలా సాగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? దేశంలోని ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసింది. ఈ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో వికసిత భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రచార వాహనం భూపాలపల్లి జిల్లాలోని అన్ని గ్రామాల్లోకి తిరుగుతూ ప్రజలకి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 3 ప్రచార వాహనాలను ఏర్పాటు చేయగా అధికారులు ఈ వాహనాల ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. మొత్తం ఇప్పటికే భూపాలపల్లి జిల్లాలో 90% గ్రామాలు పూర్తి కాగా ప్రజల నుండి కూడా విశేష స్పందన లభిస్తుంది. జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఇంతకు ముందే గతంలో కేంద్ర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు తమ అనుభవాలను, తాము ఈ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందామన్న విషయాలను స్వయంగా గ్రామస్తులకు వివరించడంతో గ్రామస్తులు తాము కూడా సంక్షేమ పథకాలని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్దకు చేరుకొని సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో పాటు ఈ ముఖ్యంగా ఈ అయితే సౌమ్య, ఈ పథకాల గురించి అధికారులు ప్రజలకు ఎలా సహకరిస్తున్నారు? ఈ సంక్షేమ పథకాల ప్రచార వాహనంలో అధికారులు అన్ని సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఓపికగా వివరిస్తూ వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించి ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను ఏ విధంగా పొందాలో వివరిస్తూ అందుకు సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. ధన్యవాదాలు సౌమ్య.